Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీ ప్రక్షాళన, ఆ నేతలకు జగన్ షాక్. ఏపీలో వైసీపీ ఘోరాతి ఘోరంగా ఓటమి పాలైంది. వైసీపీ ఘన విజయం, ఘోర ఓటమి, ఐదేళ్ల పాలన పూర్తిగా సంక్షేమం మీదనే ఆధారపడి అభివృద్ధిని వదిలివేయడం, ఇవన్నీ కూడా దేశ రాజకీయాల్లో కేస్ స్టడీగానే ఉంటాయని అంటున్నారు. వైసీపీకి భారీ ఓటమి పలకరించి ఆగస్టు 4కి సరిగ్గా 2 నెలలు అయింది. వైసీపీ ఈ మధ్యలో ఏం చేసింది, అధినాయకత్వం ఏ విధంగా ముందుకు రావాలని చూస్తోంది అన్నది ఎప్పుడూ చర్చగానే ఉంటోంది. వైసీపీ పడిలేచిన కడలి తరంగం ఒకనాడు, ఇప్పుడు లేచి పాతాళానికి పడిపోయిన విషాదంగా మారింది. వైసీపీని మళ్ళీ పట్టాలెక్కించేందుకు, గాడిన పెట్టేందుకు ఏం చేయాలన్నది ఆ పార్టీ ఆలోచిస్తోందా అన్నది కూడా అందరిలో ఆసక్తిని పెంచుతోంది. గెలుపులో కాదు ఓటమిలోనే సత్తువ తెలిసేది అని అంటారు. అందువల్ల వైసీపీ ఈ డిజాస్టర్ నుంచి తిరిగి లేచి కోలుకుంటుందా అన్న చర్చ అయితే తీవ్రస్థాయిలో పార్టీ లోపల బయట సాగుతోంది. మరోవైపు చూస్తే వైసీపీ అధినాయకత్వం కూడా తన తీరుని మార్చుకుంటోందని వార్తలు వస్తున్నాయి. కోటరీని పక్కన పెట్టి నేరుగా కేడర్తో, లీడర్లతో చర్చలు జరిపి వారి మనస్సు ఎరిగి నిర్ణయాలు తీసుకోవాలని కూడా ఆలోచిస్తోంది అని అంటున్నారు. ఇదిలా ఉంటే వైసీపీ ఇటీవల ఎన్నికలలో ఎన్నో ప్రయోగాలు చేసింది. అవి కాస్త ఘోరంగా వికటించాయి. పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న ప్లేస్లో ఏకంగా 80 మంది దాకా మార్చేశారు. జంబ్లింగ్ విధానంలో వారిని వీరుగా చేశారు. ఇలా ఎంత మార్చినా కూడా వైసీపీకి ఘోర పరాభవం మాత్రం తప్పలేదు. మరోవైపు చూస్తే ఇప్పుడు పార్టీ మీద పూర్తిగా ఫోకస్ పెట్టాల్సిన సమయం అని అంటున్నారు. వైసీపీ జిల్లా కమిటీలు పెద్దగా యాక్టివ్గా లేవు. వాటికి కార్యవర్గాలు ఉన్నాయో లేవో, ఉంటే పనిచేస్తున్నాయో లేవో కూడా తెలియదు. మొత్తం 26 జిల్లాల్లోనూ పార్టీ కమిటీలను పూర్తి స్థాయిలో పునర్నిర్మించాలని వైసీపీ అధినాయకత్వం ఆలోచన చేస్తోందని అంటున్నారు. అందులో సగానికి సగం అంటే 12 జిల్లాలలో కార్యవర్గాలను మార్చేసి కొత్త వారిని నియమిస్తారని అంటున్నారు. అంటే పూర్తి స్థాయిలో ప్రక్షాళన అన్నమాట. ఎక్కడ ఎవరిని నియమించాలో కూడా జగన్ ఆయా జిల్లాల పార్టీ నేతలు, కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయిస్తారని అంటున్నారు. మరోవైపు చూస్తే పార్టీలో టోటల్గా టాప్ టు బాటం ప్రక్షాళన దిశగా అధినాయకత్వం కదులుతోందని అంటున్నారు. పార్టీలో చురుకైన వారు, సమర్థులు, గట్టి నేతలను తీసుకుని వారికే జిల్లా పగ్గాలు అప్పగిస్తారని అంటున్నారు. అలాగే రాష్ట్ర స్థాయి దాకా పార్టీలో మార్పులు భారీ ఎత్తున ఉంటాయని అంటున్నారు. మొత్తం మీద చూస్తే కనుక వైసీపీకి కొత్త రూపు తీసుకుని రావాలని జగన్ చూస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలో పార్టీలో పనిచేయని వారు, సీనియర్లు ఎవరైనా ఉంటే వారికి భారీ షాకులు తప్పువని అంటున్నారు. అలాంటి వారిని పూర్తిగా సైడ్ చేయాలని జగన్ చూస్తున్నారని అంటున్నారు. 2026 ప్రారంభంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు రానున్నాయి. అంటే గట్టిగా ఏణ్ణర్థం సమయం ఉంది. ఇప్పటి నుంచి పార్టీని రెడీ చేస్తేనే తప్ప లోకల్ బాడీ ఎన్నికలకు పార్టీ తయారు కాదు అన్న ఆలోచనలు ఉన్నాయని అంటున్నారు. ఇక జగన్ జిల్లా పర్యటనలు చేయడం, పార్టీ పరిస్థితులను స్వయంగా అధ్యయనం చేయడం, అటు కేడర్తో పాటు ఇటు ప్రజలతో మమేకం కావడం వంటి యాక్షన్ ప్లాన్ని సిద్ధం చేసి పెట్టుకున్నారని అంటున్నారు. మొత్తానికి వైసీపీలో భారీ మార్పులు, ఎవరికి ఎసరు పెడతారో చూడాల్సిందే అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. వైసీపీ ప్రక్షాళన కార్యక్రమం పార్టీని ఏ దిశకు చేరుస్తాయో వెయిట్ అండ్ సీ.